నా కళ్ళలోకి సూటిగా చూడలేకపోతున్నావు కదూ. ఎస్, మై ఐస్ ఆర్ సో పవర్ఫుల్. అట్లా గుడ్ల గుబ్లా చూస్తుంటే ఎలా చూడను? ఓకే ఓకే, మనిద్దరం కాపురం చేయబోయే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి. చెప్పండి. రెండవ ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చిందో తెలుసా? తెలియదండి. హిట్లర్ ఈగో హర్ట్ అవటం వల్ల తెల్లవాళ్ళని మనం ఎందుకు తరిమి కొట్టామో తెలుసా? స్వతంత్ర కోసం, జెండా పండుగ రోజు చాక్లెట్ల కోసం. కాదు, భారతీయుడు ఈగో హర్ట్ అవటం వల్ల తెల్లవాళ్ళని మనం తరిమి కొట్టాం. భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తాయో తెలుసా? తెలియదండి. ఒకళ్ళ ఈగోలు ఒకళ్ళు హర్ట్ చేసుకోవటం వల్ల ఈ ప్రపంచంలో గొడవలన్నిటికీ కారణం ఇగో 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 ఇగో. ఆహా, ఇంతకు ఈగో అంటే ఏంటండి? ఇగో అంటే ఆత్మగౌరవం. ఆత్మగౌరవం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కదండి. దీనికి నాకన్నా ఎక్కువ తెలిసినట్టుంది. మరి ఇగో అంటే? ఈగో అంటే అహం, నేనే అన్న పొగరు. మరి తెలుసుకోవడం ఈగో అంటే ఏంటని అడుగుతావా? ఇప్పుడు మీకు కాలింది కదా. ఇలా ఈగో హట్ చేసుకోవడం వల్ల భార్యాభర్తలు గొడవ పడి విడిపోతున్నారు అంటారు, అంతే కదండి? మరి అన్ని తెలిసే ఎందుకే హట్ చేశావు? మీరు థియరీ చెప్పారు, నేను ప్రాక్టికల్ చేశా. మీరు చెప్పింది నాకు బాగా అర్థమైందండి. ఇది పెద్ద దేశముదురు, దీని పొగరు నడసాలి. చెప్పండి, ఆగిపోయారే? ఇక నుంచి మరిద్దరం ఒకళ్ళ ఈగోలను ఒకళ్ళు హట్ చేసుకోకూడదు, అలాగని ఈగో చంపుకుని బతకూడదు. ఇద్దరం కలిసి ఒక ఒప్పందానికి వద్దాం. ఒప్పందమా? ఏంటండి అది? ఏం లేదు, వారంలో 7 రోజులు ఉంటాయి కదా, 3 రోజులు నువ్వు నన్ను డామినేట్ చేయి, 3 రోజులు నేను నిన్ను డామినేట్ చేస్తా. బట్ సండే మాత్రం నో డామినేషన్, ఓన్లీ ఫ్రెండ్షిప్. ఇంతకు డామినేషన్ అంటే ఏంటండి? ఇది తెలిసి అడుగుతుందా తెలియక అడుగుతుందా? ఏమైనా సరే దీనికి థియరీ చెప్పకూడదు, ప్రాక్టికల్స్ చేసి చూపించాలి. చెప్పండి, డామినేషన్ అంటే ఏంటండి? ఒకసారి పైకి లే, నేల మీద కుక్కలా పాకు. నేను చెయ్యను. నువ్వు చెయ్యాలి, అప్పుడే నా పెళ్ళం నా దగ్గర కుక్కలా పడిందని నా ఈగో సాటిస్ఫై అవుతుంది, నా అహం చల్లారుతుంది. దీన్నే డామినేషన్ గేమ్ అంటారు. ఈ గేమ్ అంటే నీకు ఇష్టమేనా? ఎక్కడ ఇది? వెరీ గుడ్ బేబీ, వెరీ గుడ్, కమ్ ఆన్, గెట్ అప్ గెట్ అప్. ఒక్కసారి నన్ను వాటేసుకో. ఏంటిది అదగల ప్రేమగా లవ్లీగా వచ్చి కౌగలి? సరేనండి. నువ్వు నన్ను ఎత్తుకుని ఆ మంచం మీద పడుకోబెట్టు. పందిలాగా ఉన్నారండి, మొయ్యలేనండి. పంది గింది కుక్క నక్క అని మాట్లాడకూడదే, అడ్డగాడిదే. నేను నిన్ను తిట్టొచ్చే, నువ్వు నన్ను తిట్టకూడదు. ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టు. కమాన్. ఏంటే ఏంటి అప్పుడే పడుకుంటున్నావు? లేచి కాళ్ళొద్దు. ఏంటే విసుక్కుంటున్నావు? ఏ పని చేసినా నవ్వుతూ చేయాలి. నవ్వు. ఎడంకాలి చిటికిన వేలు కొంచెం దురదగా ఉంది గోకు. నవ్వుతూ. స్ట్రీట్ మేక్ థ్రిల్ బట్ కిల్స్, అతివేగం ప్రమాదకరం. ఏంటి స్పీడ్? ఈ రోడ్డు మీద 50 కిలోమీటర్ల స్పీడ్ మించి వెళ్ళకూడదు. బోర్డు చూడలేదా సార్? నా కారుకు ఆల్రెడీ 50 కిలోమీటర్లకు లాక్ చేసింది సార్, కావాలంటే చూడండి. ఏమండి కార్ స్పీడ్ లాక్ చేశారా? లేదండి, మా ఆయన అబద్ధం చెప్తున్నారు. అయితే 200 ఫైన్ కట్టండి. ఏంటి పిచ్చివాడు అవుతున్నావు నువ్వు? నోరు మూసుకొని కూర్చోవచ్చు కదా. అవును, మీరు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, ఇంకో 200 రూపాయలు ఫైన్ కట్టండి. అబ్బే, నేను సీట్ బెల్ట్ పెట్టుకున్నాను సార్, మీరు వచ్చే ముందే తీశాను సార్. ఏమండి మీ ఆయన సీట్ బెల్ట్ పెట్టుకున్నారా? అయ్యో, మా ఆయన ప్యాంట్ బెల్టే పెట్టుకోరు, ఇంకా సీట్ బెల్ట్ ఎలా పెట్టుకుంటారు? ఇంకో 200 ఫైన్ కట్టండి. ఏంటే ఇప్పుడు నేను డామినేట్ చేసే టైం తెలుసా? పిచ్చి వాగుడు వాగా ఉంటే తల తీసేస్తాను. మీ ఆయన మీ మీద ఇలాగే కోప్పడుతుంటారా? చెప్పవే చెప్పు. ఇలా తిడుతుంటాడు, కొడుతుంటాడు, నరుకుతుంటాడు, చించేస్తాడని చెప్పి. అదంతా ఏమి లేదండి, ఎప్పుడైనా ఇలా మందు కూర్చుకున్నప్పుడు మాత్రం తిడతారా? తాగి నడపకూడదు, డ్రంక్ అండ్ డ్రైవ్ ఇస్ ఎన్ ఆఫెన్స్, ఇంకో 1000 రూపాయలు ఫైన్ కట్టండి. అబ్బా, మీకు లైసెన్స్ ఉందా? ఉందండి. అయితే మీరు నడపండి. కారాపు, కారు దిగు. ఎందుకు? దిగినట్టు. కారు బాగానే ఉంది కదా. నాకు కాలింది, పోలీసు వాళ్ళ ముందు నన్ను హర్ట్ చేసావు. దిగవే దిగు. పోలీసు వాడు ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా? తొక్కి నారదీస్తా.
దొర్దే ఎల్లి నెట్టు. ఈ కారే ఒక పంది, పందికి పంది సరిపోయింది. ఏంటే నెట్టా ఫేస్ లో విసుగు, నవ్వుతున్నట్టు. ఏమండి 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 ఇది వస్తుందయ్యో ఏమండి పారిపోయేంత ఓపిక లేదే ఏమండి ఏమండి ఇక్కడ తాకున్నారా? మీకోసమే తెచ్చానండి, తాగండి. ఏంటి అది, అందులో విషయం కలిపావా? నన్ను చంపేయాలని డిసైడ్ అయిపోయావా? అయ్యో ఎంత మాట అన్నారండి మీరు. 3 రోజులుగా తన్నలు తిన్నారుగా, చాలా అలసిపోయి ఉన్నారని మీకోసమే గ్లూకోజ్ కలిపి తెచ్చానండి, తాగండి, శక్తి వస్తుంది. ఎందుకు శక్తి? నీ చేత తన్నులు తింటానుగా. కాదండి, ఇప్పుడు మీ టైం వచ్చేసింది. ఇప్పుడు మీరు బాస్, నేను బానిస, మీరు డామినేట్ చెయ్యాలి. కమ్ ఆన్ మ్యాన్, కమ్ ఆన్. నా వల్ల కాదు, ఒళ్ళంతా గుల్లైపోయింది. నేను మళ్ళీ మామూలు మనిషిని ఉండడానికి 4 రోజులైనా పడుతుంది. మన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుందామే, మర్చిపోదాం అగ్రిమెంట్ ప్లీజ్. అయ్యయ్యో ఇప్పుడు మీ మాటే నేను వినాలండి? కుక్కలా మురకమంటారా, గేదలా అరవమంటారా, పని ఎర్రటి ఎండలో కారు తొయ్యమంటారా? చెప్పండి ప్లీజ్. వద్దే, పొరపాటున బుద్ధి గడ్డి తిని నిన్ను నానా తిప్పలు పెట్టాను, నన్ను క్షమించేవే. దీని బట్టి మీకేం అర్థమైంది? ఏమర్థమైందంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఆటలు సరదాగా ఉండాలి, గాని ఒకళ్ళనొకళ్ళు చంపుకునేటట్టు ఉండకూడదు అని. మీరు ఇంత త్వరగా మారిపోతారనుకుంటే నేను ఇంతగా టార్చర్ చేసేదాన్ని కాదండి. ఏమండి ఏమండి, మీరు డామినేట్ చేయడానికి ఇంకా 10 నిమిషాలే ఉంది, మీరు డామినేట్ చేయండి. పర్వాలేదండి, ఓపిక తెచ్చుకుని మీరు డామినేట్ చేయండి ప్లీజ్. ఓపిక లేదు పడుకోవే. సరే మీ ఇష్టం. ఏంటే కాలు లేస్తుంది? ఏంటో తెలియట్లేదండి, దానంతటా అదే లేస్తుంది. అసలు లేస్తా పడగా. ఏంటి పూనకు వచ్చింది అలాగా? పూనకం కాదురా, ఇప్పుడు నాకు టైం వచ్చింది. నన్ను తన్నడానికి కారణం ఏంటో చెప్పవే. నిన్ను తన్నడానికి కారణం ఎందుకు? నా కాలు స్ట్రాంగ్ గా ఉంటే చాలు కదా. నిన్ను పడుతుంటే నా ఈగో సాటిస్ఫై అవుతుంది, సాటిస్ఫై అవుతుంది, సాటిస్ఫై అవుతుంది. ఓయ్ ఏంటా, నీ మొహం ఏడ్చినట్టు కనపడుతుంది. నవ్వు అంటే ఇలా కాదు, ఇలా నవ్వు, 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 నవ్వు. ఏమే బంగారం, ఈ హారతి ఇవ్వటం ఏంటి, ఈ బొట్టు పెట్టడం ఏంటి? నన్ను ఏమైనా అమ్మోరికి బలిస్తున్నారా? శుభమా అంటే సన్మానానికి వెళ్తూ అదే పాడు మాట్లాడి వెళ్ళండి, బయలుదేరండి. ఏంటి బయలుదేరండి? బయలుదేరుతున్నాను. ఇటు కదా, నేను ఇంట్లోకి వెళ్తున్నాను. చూసి అలాగే అలాగే. కవర్ చేసుకుందాం. ఏ బంగారం వచ్చా, రా కూర్చో, రా కూర్చో. సభకు నమస్కారం. ఈ రోజు మన పట్టణ చరిత్రలోనే ఓ గొప్ప సుదినం. మన చదరంగ చక్రవర్తి గారు ఉన్న ఊరికి కన్నవారికి ఎంతో గొప్ప పేరు తెచ్చారు. ఈనాడు వారిని పుట్టిన గడ్డ మీద సత్కరించుకుంటున్నందుకు ఆనందిస్తున్నాం. ఇక సన్మాన సభ మొదలవుతుంది, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మన చక్రవర్తి గారిని పూల కిరీటంతో సత్కరిస్తారు. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీమూర్తి ఉంటుందంటారు, అలాగే మన చక్రవర్తి గారిని ఆయన శ్రీమతి జోగులాంబ గారు వెనక ఉండి నడిపించారు. ఏమిటే బంగారం, మీ ఆయన తన పేరు మార్చుకున్నట్టుగా నీ పేరు కూడా మార్చాడా ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. శ్రీమతి జోగులాంబ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఎవరే?
మీ ఆయన నీ కళ్ళు కప్పి సెకండ్ సెటప్ పెట్టాడే, ఈ సంగతి నీకు తెలుస్తుందని సభకొద్దని చెప్పాడు. ఏం మొగుళ్ళు ఏం మగాళ్ళు, ఇంటికి వస్తాడుగా చూస్తాను. అయ్యో బంగారం, ఈ సభకు విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. గరా, చదువులో చచ్చుగదా పోయినా చదరంగంలో గొప్పడి పోయావని సంతోషం పట్టలేక మేమొస్తే ఈ చెత్తమండను పక్కన కూర్చోబెట్టుకుని మా పరువు తెస్తావా? ఏమే, వాడికి బుద్ధి లేకపోతే నీకన్నా ఉండదా? బరి తెగించి వాడు పక్కన కూర్చోడానికి ఏమంటే, ఈ మరగుజ్జాడు ఎవడో నోటుకొచ్చాడా బాగుతుంటే గుడ్లు అప్పగించి చూస్తారేంటండి? రెండు పీకండి విని. ఎవడో మెంటలా, అయ్యో అయ్యో కన్నోళ్ళు పట్టుకుని ఎంత లేసి మాట్లాడుతున్నావు, ఈ మాయదార దాని వల్ల ఇప్పుడు ఎంత తెగించావరా, ఏ వీడు మనకి దక్కడండి. అరే మర్యాద కలుతారా, గెలిపించమంటారు, వెళ్ళండి వెళ్ళండి వాడికి. ఏట్రా గొడవ, ఎవరు వీళ్ళు? ఓహో అభిమానులా, మాట్లాడు మాట్లాడు. అభిమానులా నా బొందా, కన్నవాళ్ళమని నాటకాలు ఆడుతున్నారు. నాటకాలేంట్రా, ఎంత పొగరా నీకు. ఏ ఆప, ఎందుకలా ఎగురుతున్నా? నా కోపం వస్తే ఇలాగే ఎగురుతా. నీ ఎగురుడు ఆపే, ముందు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళు. ఓ పని చేద్దాం, నా ఎగురుడు నీ ఊపుడు ఆపి హ్యాపీగా మాట్లాడుకుందాం. ఇది బాగుంది. దేవుడు మీద ఒట్టేసి నిజం చెప్పండి, ఇతను మీ సొంత కొడుకేనా? ఎందుకంటే మాకు కవల పిల్లలు, వాళ్ళకి 3వ సంవత్సరంలో మేము రాజమండ్రి పుష్కరాలకు వెళ్తే ఒకటి తప్పిపోయాడు. నిజం చెప్పండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. సరే, నేను విషయం అడుగుతాను. అడగండి. తప్పిపోయిన మీ వాడి ఒంటి మీద ఏమున్నాయి? వెంట్రుకలు. అవందరికీ ఉంటాయి, ఇంకా ఏమున్నాయి? ఇంకా బంగారు మొలతాడు, పులిగోరు. అయితే మీ వాడే అమ్మా నాన్న, మీరు నా అమ్మా నాన్నలు కాదా? మీ కాదు బాబు, మీ అమ్మా నాన్నలు వాళ్లే. అదేం మాట అండి, మీరు కూడా తల్లిదండ్రులు లాంటి వాళ్లే. మేము కన్నాం, మీరు పెంచారు, మాకంటే మీరే గొప్పోళ్ళు. పదండి వెళదాం.